కడప ఆధునీకరణలో భాగంగా వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం జరిగింది. కడప సుందరీకరణలో భాగంగా 600 కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నిధులతో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ ఏర్పాట్లు, చెరువులు నిర్మించడం వంటి అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల డిమాండ్లకు అనుగుణంగా కార్మికుల జీతాల పెంపుకు ప్రభుత్వం నిన్ననే అంగీకరించిందని, అలాగే హెల్త్ అలవెన్స్ 6000 రూపాయలు కొనసాగిస్తామని చెప్పారు. కార్మికుల డిమాండ్లకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. కార్మికుల సమ్మె విరమించి విధులకు రావడం చాలా సంతోషకరమని వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కార్మికుల సేవలు మరువురానివని మంత్రి సురేష్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ చంద్, నగర మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కడప పురపాలక సంస్థ నుంచి పట్టణ ప్రజలకు మెరుగైన వసతులు, మెరుగైన సౌకర్యాలు, మెరుగైన మరి యొక్క వాతావరణం కల్పించే దిశలో అన్ని ఏర్పాట్లు చేస్తాం. మరి ఈ యొక్క పారిశుద్ధ కార్మికుల ఈ యొక్క సమ్మె కూడా దానికి సంబంధించినటువంటి ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో, మరి ముఖ్యంగా వాళ్ళ యొక్క జీతభత్యాలకు సంబంధించి, వాళ్ళ యొక్క ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఏదైతే 6000 రూపాయలు ఇదివరకు ఇస్తూ ఉన్నామో, యథాతథంగా అది కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళు అడిగారు. మరి ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇక్కడ ఒకటే మరి గమనించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క పారిశుద్ధ కార్మికుల జీతభత్యాలను గణనీయంగా పెంచిన పరిస్థితిని ఒకసారి మరి కార్మికులందరూ గమనించాలి.